ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ ఆ తర్వాత భాగమైనటువంటి పూర్ణాత్మలాగా తెలియజేయడం. మనం పూర్ణాత్మలాగా ఎలా తెలియజేస్తాం? పూర్ణాత్మలాగా తెలియజేయడం కనుక మనకి అలవాటు అయితే దాని ద్వారా మనము నిత్యం మనం మాట్లాడే విధాలు, విధానం, ఆలోచించే విధానం వీటన్నిటిలో చాలా తేడా వస్తుంది అన్నమాట. ఎందుకనంటే మనము ఎదిగిన స్థితిలో మనం ఆలోచించే విధానాలు అన్నీ చేంజ్ అయిపోతాయి అన్నమాట. మనం పరిణతి చెందే కొద్దీ మనం మాట్లాడే మాటల్లో, చేసే ఆలోచనల్లో ఎంతో శక్తి పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనము పూర్ణాత్మగా పరిణతి చెందే కొద్దీ మనం ఇదన్నీ మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లు ఆలోచనలు చేయటము, అంటే దాని పాటికి దాన్ని వదిలివేసినట్టు చేయటం, ఇలాంటివి చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఈ ఉన్నత చైతన్యంతో ఉన్నటువంటి మనము ఈ శక్తిని దుర్వినియోగపరచబడి తిరిగి అలాంటి ఫలితాన్ని మనం పొందాల్సి వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పాజిటివ్ ఆలోచనలు ప్లస్ దృశ్యాలు ఇతరులు ఉన్నత మార్గంలోనికి తీసుకువెళతాయి. గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్, మనకు కనిపించే దృశ్యం లేదా మీకు అనిపించేటటువంటిది, వినిపించేటటువంటిది ఇతరులను ఉన్నత మార్గంలోకి తీసుకువెళుతుంటుంది ఈ స్థితిలో, పూర్ణాత్మ స్థితిలో ఉన్నప్పుడు. అలాగే మనం ఇతరులను విమర్శించామనుకోండి, వాళ్ళ శక్తి తగ్గిపోతుంది, వాళ్ళని ముందుకు వెళ్ళనీయకుండా ఆపుతుంది. తెలుసు కదా యూనివర్స్ లా మనకి, నువ్వు వేధిస్తే అదే తిరిగి 10 times అయి నీ దగ్గరికి వస్తుంది. ఇతరులను నువ్వు చాలా మందిని, అంటే ఇతరులను ఒక్కరినో ఇద్దరినో ఆపినావు ముందుకు వెళ్ళనీయకుండా, విమర్శించి నిన్ను 100 మంది విమర్శించేటి వాళ్ళు వస్తారు. అందరూ మన విమర్శించేటి వాళ్ళే ఉంటారు. అందుకనే మనము అలా చేయకూడదు అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఇతరులను ఎప్పుడు విమర్శించకూడదు. ఉన్నత స్థితికి వెళ్ళే కొద్దీ మన ఆలోచన లేదా అంటే మన నుంచి వచ్చే ప్రతి శబ్దము లేదా ప్రతి పదానికి బలమైన సామర్థ్యం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఉన్న స్థితే పూర్ణాత్మ స్థితి కాబట్టి. అందుకనే బాగా గుర్తుపెట్టుకోండి, ప్రేమపూర్వకమైన మాటల ద్వారా తెలియజేయడం చాలా ముఖ్యం. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. స్టార్టింగ్లో మనము అల్ని ఎలా నేర్చుకున్నాము, టేబుల్స్ని ఎలా నేర్చుకున్నాము, అలా ప్రాక్టీస్ చేయాల్సిందే. నిరంతరం మనం ఎదుగుతూ ఉండాల్సిందే. ఎదిగే కొందుకి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు, అంటే మనం పూర్ణాత్మంగా ఉన్నాం కాబట్టి అవన్నిటినీ గుర్తుపెట్టుకోవాలి. 22 రకాలుగా ఉంటుంది పూర్ణాత్మగా ఉంటే. దాంట్లో ఎట్లా ఉన్నాం, ఏ ఒక్క లక్షణం ఉన్నా మనం ఆ స్థితిలో ఉన్నట్టే. ఇప్పటిదాకా మీకు చాలా చెప్పినా, పూర్ణాత్మ కమ్యూనికేషన్ అంతా హృదయం ద్వారానే ఉంటుంది. మరి మన హృదయ ద్వారాన్ని మూవ్ చేసుకుని ఎమోషన్స్ తోటి ఉండి వాటితోటి కొట్టుకుని మిట్టాడుతూ మనం ఉంటే అసలు కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది పూర్ణాత్మతోటి? మన పూర్ణాత్మ యొక్క కమ్యూనికేషనే హృదయం ద్వారా జరుగుతుంది. మరి అలాంటప్పుడు మనము ఎంత ప్రేమపూర్వకంగా ఉండాలి, అంటే మన మాటలు హృదయంలో నుంచే రావాలి. మనము ప్రేమతో మాట్లాడుతూ ఇతరులను మంచి స్థితి కోసం పాటుపడినట్లయితే మనకు నిజమైన కనెక్షన్ మన పూర్ణాత్మతో శాశ్వతంగా ఏర్పడుతుంది, లేకపోతే ఆ కనెక్షన్ ఏర్పడుతుంది. అందుకనే మనము
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలా మారుతూ ముందుకు వెళ్ళాలి. మన పదాలు జాగ్రత్తగా ఎంపిక చేసుకుని సేవ చేయాలనే తీవ్రతతో మాట్లాడితే ఆ ఆ పదాలు ఇతరులను ఎదిగేలాగా చేస్తాయి. ఎవరితోనైనా సరే మాట్లాడాలి అనుకున్నప్పుడు ముందుగా మన హృదయం ద్వారా వారితో మాట్లాడుతున్నట్టు ఊహించాలి. హృదయం ద్వారా మాట్లాడటం ఏంటి, హృదయం ద్వారా వినటం ఏంటి, హృదయం ద్వారా చూడటం ఏంటి అని అంటే ఆల్రెడీ ఇన్నర్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఇది అనుభవంలోకి వస్తుంది. ఆ 1 నుంచి 15-14 గ్రూప్స్ వరకు ఉన్నవారు, కొత్త గ్రూపు ఆల్రెడీ స్టార్ట్ అయింది. అసలు ఎలా మనం హృదయంతో ఉండటం ప్రాక్టికల్గా తెలుస్తుంది వాళ్ళందరికీ. అందుకనే ఇంకా బాగా ఏంటంటే మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ముందుగానే వాళ్ళ వాళ్ళతోటి మాట్లాడుతున్నట్టు హృదయపూర్వకంగా మాట్లాడుతున్నప్పుడు ఊహించండి. ఊహిస్తే ఏం జరుగుతుంది అని అంటే ఈ ముందే ఈ సమాచారం వాళ్ళకి చేరవేయబడుతుంది. తద్వారా వాళ్ళు మనం చెప్పే విషయాన్ని క్లారిటీగా వినటానికి ముందుకు వస్తారన్నమాట. మనం ఎరుకను పెంచుకుంటూ మాట్లాడితే అవతల వ్యక్తి ఉత్సాహంతో వింటున్నారా ఆ లేక లేదా అనేది కూడా తెలిసిపోతుంది. మనము ఎరుకను పెంచుకోవాలి, ఎరుకను పెంచుకుంటూ మాట్లాడాలి. ఈ ఎరుకను పెంచుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు ఎదుటి వాళ్ళు ఎలాగా ఉన్నారు, వాళ్ళ స్థితి ఏంటి అనేది మనకు తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటాం. సరే ఇక్కడ అని కాదు, ఇది ఎక్కువగా ఇంట్లో జరుగుతుంటుంది, లేకపోతే ఫోన్ చేసినప్పుడు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలియదు, లేదా అంటే మనం ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళకి తెలియదు. మనం హలో అంటుండగానే ఇక మొదలెట్టేసేస్తాం. ఎదుటి వాళ్ళు ఏంటి అసలు మాట్లాడటానికి అవకాశం ఉందా లేదా కూడా గమనించాం. మన విషయం చెప్పేసేసుకోవాలి. అంటే ఎదుటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు వినే స్థితిలో ఉన్నారా వినలేని స్థితిలో ఉన్నారా అది తెలుసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు ఈ ఎరుక ఉండాలి, అది పూర్ణత్వంగా ఉంటేనే కాదు మామూలుగా కూడా మనకి ఈ ఎరుక ఉండాలి. వీటన్నిటిని పాటిస్తూ ఉంటేనే మనం పూర్ణత్వంగా అవుతాం. ఆ తర్వాత మనం మాట్లాడేటటువంటి పదాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలి. ఎలాంటి పదాలు మాట్లాడుతాం, అర్థమయ్యే పదాలు మాట్లాడుతున్నావా అర్థం కాని పదాలు మాట్లాడుతున్నా. అంటే వచ్చు కదా అని చెప్పేసి సంస్కృతంలో మాట్లాడుతున్నావు అనుకోండి, ఇది అందరికీ అర్థమవుతుందా? అదే కదా ఇప్పుడు దాకా మనకి జరిగినటువంటి ఒక పెద్ద దౌర్భాగ్య స్థితి. ఏమయ్యేదంటే చదువుకున్నటువంటి వాళ్ళు అన్ని సంస్కృతంలో రాసేవాళ్ళు, సంస్కృతంలోనే చెప్పేవాళ్ళు, అలా చెబితే గొప్ప అనుకునేటవాళ్ళు, అందరూ అలాగే ఉండేవాళ్ళు, ఇది మనకు కాదులే అనుకున్నారు. మన దగ్గర ఉన్న విజ్ఞానం మన అందరికీ తెలియపరచబడాలి వాడుక భాషలో లేకపోవటం. అందుకనే మనం చెబుతున్నటువంటి పదాలు ఇతరులకు అర్థమవుతున్నాయా లేవా. ఇది ఎలాగుంటుందంటే ఈ పదాలు గనక అర్థం కాకపోతే ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారు అనే దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. గాడిద గుడ్డు కంకర పీస్ అంటారు, ఇది ఐడియా ఉందా ఎవరికన్నా? గాడిద గుడ్డు కంకర పీసు, యాక్చువల్గా ఏంటంటే ఇది బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బలంతాన ఆ వచ్చిరాని తెలుగులో మన అందరిని సమావేశపరిచి ఆ విషయం చెప్పాలనుకుంటుండేవాళ్ళు. అప్పుడు మనం వాళ్ళు పరిపాలిస్తున్నాం. సరే ఈ అటెండ్ అయిన వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు కదా, వాళ్ళు చెబుతుండేవాళ్ళు గాడ్ ఈజ్ గ్రేట్ కాంకర్ ద పీస్ అనేవాళ్ళు. గాడ్ ఈజ్ గ్రేట్ కాంకర్ ద పీస్. సరే వీళ్ళకి అది రాదు సరిగ్గాను, అంటే వాళ్ళకి పలకటం రాదు, వీళ్ళకి అర్థం కాదు వాళ్ళ భాష. ఈయన వెళ్ళి వస్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా అంటే అదేరా వాళ్ళు చెప్పారు కదా
ఆ బ్రిటిష్ వాడు రమ్మన్నాడు కదా అక్కడికి వెళ్ళి వచ్చినాం. ఏం చెప్పారా, ఏమున్నది గాడిద గుడ్డు కంకర పీస్ అలా ఒక వచ్చింది ఆరిజన్ నాకు. కంకర కంకర అంటే రాళ్ళు అనమాట. ఈ రాళ్లకు పీస్ ఉంటాం ఏంటి, కాంకర్ ద పీస్ అంటే. అందుకనే మనము ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే భాషలో మన పదజాలం ఉండాలి, సింపుల్ పదజాలం ఉండాలి. అప్పుడు ప్రతి ఒక్కరు కనెక్ట్ కాగలుగుతారు. ఎందుకంటే మనము జనరల్గా మన అందరికీ తెలుసు కదా మనం మాట్లాడేటటువంటి విధానం, అంటే మనము పిల్లలతోటి పెద్దలతోటి మనం ఒకే రకంగా మాట్లాడం. ఎవరితో ఎలాగ మాట్లాడాలో అలాగే మాట్లాడతాం, అవునా కాదా? మనం అందరితో ఒకే రకంగా మాట్లాడతామా? మాట్లాడం. పిల్లలతో వాళ్ళకి తగినటువంటి పదజాలంతో మాట్లాడతాం, పెద్దవాళ్ళకి వాళ్ళకి తగిన పదజాలంతో మాట్లాడతాం. అంటే ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు అన్నమాట. మనం మాట్లాడేటప్పుడు ఒక క్షణం ఆగి మనం చెప్పేది వినేవారు గమనించినట్లయితే మనం ఎక్కువ సామర్థ్యంతో మాట్లాడగలం. అంటే గమనించాలి వాళ్ళు వింటున్నారా లేదా, గమనించి దాన్ని బట్టి మనం మాట్లాడుతూ ముందుకెళ్ళాలి. ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళ యొక్క టెలిపతి ద్వారాతో కూడా మాట్లాడవచ్చు, మనకున్న సంబంధ బాంధవ్యాల్లో మార్పులను తీసుకురావచ్చు. ఒకసారి అట రమణ మహర్షి గారి దగ్గరికి మన మాజీ రాష్ట్రపతి గారు వచ్చారు. ఇద్దరు చాలాసేపు అలా కూర్చున్నారంట, లేచి వచ్చేసారు. సరే ఆయన అసిస్టెంట్ అడిగాడంట, ఎవరిని, మాజీ రాష్ట్రపతి గారు, సార్ మీరు ఇక్కడ దాకా వచ్చింది కామ్గా కూర్చోవటానికి అంటే ఇప్పుడు దాకా ఆయన మాట్లాడింది నువ్వు వినలేదా అన్నాడు. నాకేం వినపడలేదు అని అంటే ఆ మౌనంలోనే నాకు అర్థమైందిలే ఆయన నాతో ఏం చెప్పాలనుకున్నాడో అది నాకు అవగతమైంది అని చెప్తాడనమాట. అంటే టెలిపతి ద్వారా మనము మాట్లాడుకోవచ్చు అన్నమాట. ఇవి కొన్నిసార్లు సంబంధ బాంధవ్యాల్లో ఏమన్నా దెబ్బతింటాయి అనుకున్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్లో ఇవి చాలా అంటే మనకి ఇష్టమైన వారితో కష్టమైన విషయం చెప్పాలి అనుకుంటే చాలా ఇబ్బంది పడుతుంటాం కదా. ఎక్సలెంట్గా ఈ పూర్ణాత్మ దాంట్లో మనకి ఒక సొల్యూషన్ ఇచ్చారు వాళ్ళు. టెలిపతి పనిచేస్తుంది కాబట్టి ఫస్ట్ టెలిపతి ద్వారా కొంత చెప్పాలంట. ఆ తర్వాత ఆ వ్యక్తికి ప్రేమను మన హృదయం ద్వారా పంపి అతను స్వీకరిస్తున్నాడు లేదా ఆ హృదయంతో అనుసంధానం అవుతున్నాం అనుకుని ఆ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని ఫీల్ అయినప్పుడు ఆ విషయం చెప్పాలంట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్వీకరించటం అనేది ఈజీగా ఉంటుంది. ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు, అంటే చెప్పే విధానంలో ఎలాగ ఉంటుంది, ఒకే అంశాన్ని మనం ఎలా చెప్పవచ్చు అనే దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అయితే అతను ఓ రాజుగారి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళిపోయేటప్పుడు చెప్పాడంట, ఇన్ని రోజులు మట్టి మనం ఇబ్బందితో ఉన్నాం కదా, ఈరోజు నేను రాజుగారి జాతకం చెప్పడానికి వెళ్తున్నాను, ఆయన దగ్గర నుంచి కానుకలు పట్టుకొని వస్తాను, మన దరిద్రం తీరిపోతుంది అని చెప్తాడు. సరేనని చెప్పేసి ఈయన రాజభవనానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇట్లా ఈయన జ్యోతిష్కుడు అదని తను పరిచయం చేసుకున్నాడు. ఆయనకు ఒక మంచి ఉన్నతంగా ఇచ్చేసి ఇప్పుడు నా జాతకం చెప్పమన్నాడు. ఇంకా ఆయన చెప్తున్నాడంట, నీ భార్య చనిపోతుంది, నీ పిల్లలు చనిపోతారు అని ఇట్లా మొదలుపెట్టాడు. రాజుగారికి బాగా కోపం వచ్చింది. ఒరేయ్ వీడిని ఊరేసి చంపేయండి రా. ఈ పూజ ఎవరైతే జ్యోతిష్కుడు ఉన్నారో వాళ్ళ ఇంటికి వాళ్ళ బామ్మ మరిది వచ్చాడంట. అప్పుడే ఇంకా రావట్లేదని వాళ్ళ అక్కయ్య గారు చెబుతున్నారంట, ఇంకా రావట్లేదు, ఆ రాజుగారు ఇచ్చిన బహుమతులు మోసుకురావడానికి ఇబ్బంది అవుతుందేమో, నువ్వు కాస్త వెళ్ళరారా అని చెప్తే తను వచ్చాడు. వచ్చేటప్పటికి చూస్తే ఏమున్నది, ఇతన్ని అంతా ఊరేగిస్తూ ఆ కొరత వేసే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు.
ఏంటా విషయం అని అంటే ఈయనకు అర్థమైంది, ఈయన జాతకం చెప్పాడు, రాజుగారికి కోపం వచ్చింది. సరే ఇతను వెళ్ళాడంట, రాజుగారు నేను మీకు జాతకం చెప్తాను వింటారా అని అంటే, సరే చెప్పు ఒకడు అయ్యాడు ఇంకొకడు ఉన్నాడు రా అని చెప్పండి అన్నాడు. మీది ఎంత గొప్ప జాతకం అంటే మహారాజా, మీ భార్య కంటే మీరు ఎక్కువ కాలం బతుకుతారు. ఇంకా మరింత గొప్పతనం ఏంటంటే మీ పిల్లల కంటే కూడా మీరు ఎక్కువ కాలం బ్రతుకుతారు మహారాజా అన్నాడు. ఆ శభాష్ శభాష్, నువ్వు చాలా బాగా చెప్పావరా, నీకేం కావాలో కోరుకుంటే మా భావన వదిలిపెట్టి మీ దండం పెడతా అన్నారు. అంటే సేమే కదా, రెండు సేమే కదా, నీకంటే ముందు నీ భార్య చచ్చిపోతుందని అతను చెప్పాడు, నీకంటే ముందు నీ పిల్లలు చచ్చిపోతారని చెప్పాడు. ఇప్పుడు ఇతనేమన్నాడు, నీ భార్య కంటే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు, నీ పిల్లల కంటే కూడా నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు అని చెప్పాడు. అంటే మనం ఉపయోగించే పదజాలము చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది మనకి ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎక్కడ నెగిటివ్ లేదు ఇతను రెండో అతను మాట్లాడిన అంశం, అలా పాజిటివ్గానే చెప్పాలి, కానీ విషయాన్ని చెప్పాలి, ప్రేమతత్వంతో చెప్పాలి. మనం దేని గురించి అయితే మాట్లాడతామో దానికి సంబంధించిన పదాలు సృష్టించబడతాయి. దీని మీద పత్రిసారి స్పీచెస్ వినండి, మీకు బాగా తెలుస్తుంది. ఇదిగో ఇలా మాట్లాడుతున్నాం అంటే మన ద్వారా కొన్ని పదాలు సృష్టించబడుతున్నాయి అని సారు ఒక క్యాసెట్లో ఒక విషయాలు చెప్తుంటారు, అది వింటే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. ఇది మనం ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడటం నేర్చుకుందాం. దానివల్ల ఏంటంటే, ఎందుకంటే కొత్త పదాలు సృష్టించబడుతున్నాయి, వాటికి ఒక కంపన, ఒక శక్తి ఉంటుంది. ఈ శక్తే ఇతరులను సమ్మోహనపరిచి వాళ్ళని మారేటట్లుగా చేస్తుంది. వాడా నీ ముఖం, వాడి ముఖం, వాడు అసలు మారడండి, అది ఉట్టి మూర్ఖుడండి. చాలా మంది మనం మన పిల్లల్ని అసలు మనమే చెడగొట్టేస్తుంటాం, తెలుసో లేదు. మావాడండి ఒట్టి ముద్దండి, అసలు వాడు ఎవరన్నా పిలిస్తే పలకడండి, సమాధానం చెప్పడే పాపం వాడు అప్పుడు దాకా నోరు తీరి సమాధానం చెబుతామనుకుంటాడు. వీళ్ళు ఎప్పుడైతే అంటే మొదలు పెట్టారో, ఓహో నేను ఎవరికి సమాధానం చెప్పొద్దు కావచ్చు అనుకుని వాడు ఇంకెవరికి సమాధానం చెప్పడు, కొద్ది రోజుల తర్వాత తల్లిదండ్రులకు కూడా చెప్పడు. అంటే ఇక్కడ తేడా ఎవరి దగ్గర ఉన్నది, మనమే కదా. మా వాడండి అసలు అది తినడండి ఇది తినడండి, లేకపోతే మా పాప అసలు తినదండి అల్లరి చేయదండి అని అన్ని ఒక ఫంక్షన్కి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటాం. ఓ అక్కడ పెద్ద లొల్లి వినపడుతుంటుంది, ఏంటా అంటే వీళ్ళ పిల్లలు చేస్తూ ఉంటారు అలా. మా వాడది అసలు సస్తే తినడండి అంటే తెలీదు, పిల్లల గురించి మనం ఏది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం, వాడు అదే వేసుకుని తింటా ఉంటాడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉన్నాడు, మన పొరుగు పోతుంది, మన ఇజ్జత్ తీసేసినట్టు అయిపోతుంది. మనం ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్గా ఉండాలి, అప్పుడు పిల్లలు కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. మనం మాట్లాడుతున్నప్పుడు వీలైనంత ప్రేమగా సమతాస్థితిలో ఉండి శాంతి తరంగాలను పంపుతున్నట్లుగా భావించండి. వినేవారు నిరోధిస్తున్నట్లయితే మనం మాట్లాడవద్దు. అంటే మన మాటలను కనుక వాళ్ళు నిరోధిస్తున్నట్లయితే మనం మాట్లాడవద్దు, ఎందుకంటే దానికంటే మౌనంగా ఉండటమే ఉత్తమం. మనం మాట్లాడితే వాళ్ళు అంగీకరించినప్పుడు ఆ చెప్పటం వల్ల మామూలుగా మనకు తెలుసు కదా మనకే ఇబ్బంది ఏర్పడుతుందని. అట్లానే మనం మాట్లాడితే ఇతరులకు సహాయం చేసేటట్టుగా ఉండాలే, కానీ వాళ్ళ యొక్క ఆ శక్తిని హరించి వేసేటట్లుగా ఉండకూడదు. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక ఆయన చాలా సరదాగా మాట్లాడుతుండేవాడు, అందరినీ టీచ్ చేస్తూ ఉండేవాడు, అంటే ఎలాగుంటుంది అనే దానికి చెబుతున్నాం. మేము 10th క్లాస్ చదువుతున్నప్పుడు వడ్డేవారిపాలెం అని అక్కడ చదువుకున్నాను నేను. అయితే ఆ పొద్దున్నే మేము ఆ కాలువ కట్టమంటే వస్తూ ఉన్నాం సంక్రాంతి టైంలో. వస్తూ ఉంటే ఒక ఆయన బండి తోలుకు వస్తున్నాడు, ఆ బండి మీద వడ్ల బస్తాలు అవన్నీ వేసుకుని వస్తున్నాడు ఆయన. పాపం వాళ్ళు అంతకు ముందు రోజంతా దాన్ని నూర్చి చాలా కష్టపడి ఆ నైట్ అంతా దాన్ని కాపలా ఉండి పొద్దున్నే ఎక్కించుకుని వస్తున్నారు. ఈయన ఈ సరదాగా ఉండే వ్యక్తి ఏంటంటే టీచ్ చేస్తూ ఉంటాడు, సరదాగా మాట్లాడుతున్నాను అనుకుంటూ ఉంటాడు. అఫ్కోర్స్ నిజంగానే సరదాగా ఉండొచ్చు, కానీ అన్నిసార్లు టీచ్ పనిచేయ. అతను ఏమన్నాడంటే, ఏంటి ఆ ఊక కట్టుకొస్తున్నారు అని అన్నాను. పాపం రాత్రి అంతా ఆ సలిలో
ఆ నైట్ అంతా అక్కడ కాపలా ఉండేటప్పటికి ఆయన కోపం వచ్చింది. ఆయన చేతిలో ఆ ఎద్దులను తోలే చర్ణాకోలు ఉంది. తక్కువని బండి మీద నుంచి దూకి ఆ చర్ణాకోలు పెట్టి రెండు తీశాడు. నేను రాత్రి అంతా సచ్చి చెడు తీసుకొస్తుంటే నువ్వు నన్ను ఓక తీసుకొస్తున్నావు అంటావా, అంటే దానిపైన పొట్టు తురిపోతా అంటారు, అట్లాగా పోసిన తర్వాత ఉండే పొట్టు కట్టుకొస్తున్నావు అంటావా, అంటే ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యేటట్టు మాట్లాడు. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకనే మనం మాట్లాడితే ఇతరులకు సహాయం చేసేదిగానే ఉండాలి. అప్పుడు మనం వినియోగించిన శక్తి కన్నా తిరిగి ఎక్కువ శక్తిని పొందుతాం, లేకపోతే మనం శక్తిని కోల్పోతాం. చాలా మంది అంటుంటారు ఓ విపరీతంగా ధ్యానం చేస్తున్నారు అయినా నీరసం వస్తుంది సార్ అంటే మన ఆలోచనలు మన మాటలు సరిగ్గా లేకపోవటం వల్ల. ఇట్లానే ఇంకొక అంశం ఏంటంటే ఇది ప్రతి ఒక్క కుటుంబంలో మాక్సిమం జరుగుతుంది. అంటే భార్య ఉద్యోగం చేస్తున్నా భర్త ఉద్యోగం చేస్తున్నా భార్య ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా భర్త ఎక్కడికన్నా వెళ్ళినా వీళ్ళు ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు గుమ్మంలోకి అడుగు పెడుతుండగానే అసలు ఏం జరిగిందంటే వాళ్ళు అట్ట చేశారు వీళ్ళు ఇట్ట చేశారు పిల్లలు అట్ల చేశారు ఇట్ల చేశారు అని చెప్పటం మొదలు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో గమనించకుండా ఇలా చేయటం వల్ల వాళ్లకు హర్ట్ అయ్యి ఆ విషయాలు సరిగ్గా అర్థం చేసుకోకుండా బరస్ట్ అయిపోయి అది గొడవగా తారుతీస్తుంది. ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లల్ని, భార్యనైతే భార్య అని, భర్తనైతే భర్తని, ఇంకొకరినైతే ఇంకొకరికి గొడవే గొడవ. అలా కాకుండా అర్థవంతమైన విషయాల గురించి మాట్లాడండి. వాళ్ళు ఏదన్నా వస్తే చాలా అర్థవంతమైన విషయాలతో మాట్లాడు. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి క్రియేట్ చేయాలి. ఇంటికి వస్తే వచ్చారన్నట్టు ఉండకూడదు, ఆహా వచ్చావా అన్నట్టుండాలి. అబ్బాయి నేను నాకు ఇంటికి వెళితే ఆ ఇంట్లో నాకు ప్రశాంతత చేకూరుతుంది అనుకోవాలి బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళు. అంతేగాని ఇలా అందుకనే ఈరోజు జరిగిన పాజిటివ్ విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన శక్తి వారి శక్తి రెండూ పెరుగుతాయి. అసలు ఇవి కాదు, ఇది చాలా మందిలో జరుగుతూ ఉంటుంది. ఇక పాజిటివ్ విషయాలు బాగా పెరుగుతాయి కదా అని చెప్పేసి మన భాగస్వామికి ధ్యానం అంటే ఇష్టం లేదు. వస్తున్నాం కానీ పాజిటివ్ విషయాలు చెప్పాలి కదా, బా ఇందాక ధ్యానంలో కూర్చుంటే ఒక ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అని చెప్పేసి చెబుతుంటే ఇంకా ఇక ఆ భాగస్వామి అంటుంది ఏంటి బొంద ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఇదే సోదేనా, అంటే పాజిటివ్ విషయాలు అని అంటే ఇవి ఎంతో ఇదో అట్ ద సేమ్ టైము వాళ్ళకేం అవసరం మనమేమి ఇవ్వగలుగుతాం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పారిమార్థికంగా ఎదిగే కొద్దీ మన మాటలకు ఎంతో శక్తి చేకూరుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికంగా మనం బాగా ఎదుగుతున్నాము అని అంటే మన మాటలకు ఎంతో శక్తి చేకూరుతుంది. మనం ప్రోత్సహించడం ద్వారా ఇతరుల్లో శక్తిని నింపవచ్చు. మనం ఇతరుల్లో విమర్శించడానికి మనం ఏదైనా విషయం కనుగొని ఉంటే ఆ విషయంలో వారిని శక్తివంతులుగా తయారు చేయాలి. అంటే అలా కాకుండా ఇలా చేస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇట్లా ఎప్పుడైతే మాట్లాడతామో అది మన మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట అనుభవం అయ్యే ఉంటుంది. మా నాన్నగారు ఒకసారి నాకు నేను కాలేజీ డేస్లో కాలేజీ దగ్గరికి నా ఫ్రెండ్స్ వచ్చారు నన్ను వదిలిపెట్టడానికి. కాలేజీ దాకా వచ్చి వాళ్ళు వెళ్ళిపోతుంటే మా సీనియర్స్ వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోపల అక్కడ ఏదో గొడవ జరిగింది, వీళ్ళు అప్పటికే వెళ్ళిపోయారు. అదేమైందంటే లాస్ట్కి ఆ గొడవ జరగడానికి కారణం ఏంటి అని అంటే వేరే వాళ్ళు ఎవరో వాళ్ళు ఏదో అన్నారు అందుకని అక్కడ గొడవ జరిగింది. అన్నవాళ్ళు ఎవరు ఎవరు అని అంటే ఆ వేరే వాళ్ళు శ్రీధర్ ఫ్రెండ్స్ అని చెప్పారు. ప్రిన్సిపాల్ నాకు నన్ను పిలిపించి మాట్లాడారు. సారీ సార్ నాకు తెలియదు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను అని చెప్పేసి నేను తర్వాత వాళ్ళతో వాళ్ళని పిలిచి మాట్లాడాను. ఏంట్రా మీరు వచ్చి ఏంటి గొడవ, మీ వల్ల ఏదో గొడవ జరిగిందంట కదా అంటే
వాళ్ళేమన్నారంటే అసలు మేమేం చేయలేదురా, వాళ్ళు తనుకోపోతే మేము ఆపాము, వాళ్ళు వాళ్ళు ఏదో అనుకున్నారు, దాంట్లో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే మేము ఇచ్చేసాము. అయితే నేను ఈ మాట చెప్పంగానే వాళ్ళు ఏంటంటే వెంటనే ప్రిన్సిపాల్ సార్ దగ్గరకు వచ్చి జరిగిందంతా విషయం చెప్పి మా ఫ్రెండ్ తమ్ముడు అంటే వాళ్ళిద్దరిలో ఒక అతను అన్నయ్య అవుతాడు అన్నమాట, కజిన్, ఆ తమ్ముడిది ఏమి ఇది లేదండి, మేము ఇంకొకసారి రాము, కానీ దీనివల్ల మా వల్ల అయితే జరగలేదు అని చెప్పేసి పంపించేసాం. అయిపోయింది. మా ఒకసారి మా నాన్నగారు కాలేజీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి నాన్నగారు కనపడితే చెప్పారంట, మీ వాడు ఫ్రెండ్స్తో తిరిగి చెడిపోతున్నాడు, వాడిని ఎవరెమ్మట పెడితే వాళ్ళెమ్మట తిరగబాకమని చెప్పండి. ఇది జరిగిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత నాన్నగారు మేము కూర్చున్నప్పుడు, అంటే నేను మళ్ళీ హాలిడేస్కి వెళ్తుండే సండేస్, భోజనం చేసేటప్పుడు మా నాన్నగారు చెబుతున్నారు, ఏంట్రా మీ సార్ అలా చెబుతాడు నీ గురించి, నీ గురించి నాకు తెలియదా, నువ్వు ఫ్రెండ్స్ ఏమిటి తిరిగి చెడిపోతున్నావు అంటాడు ఏంట్రా అన్న. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద ఆయనకున్న నమ్మకానికి, ఇంకా నేను ఎప్పుడు ఫ్రెండ్స్ తోటి కాలేజీ దగ్గరికి వేరే వాళ్ళని ఎవరిని పిలవటం కానీ చేయటం కానీ చేయలే, అక్కడి నుంచి చచ్చినట్టు ఎక్కువ చదివాల్సి వచ్చి, అంటే మనం మాట్లాడే విధానం మనని ఆగుతాయేమని అనుకున్న సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అప్పుడు. అందుకనే చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనం మాట్లాడే విషయాలు ఎలాగుండాలి అని అంటే ఇతరులకు ఇన్స్పిరేషన్, వాళ్ళని శక్తివంతంగా తయారు చేసేటట్టుగా ఉంటారు, వాళ్ళ విషయంలో వారికి ఎదుగుదలకు ఉపయోగపడాలే కానీ వాళ్ళ నిరోధించడం ద్వారా. ఎందుకంటే ఆ ఏజ్లో మన అందరం రికగ్నేషన్ కోరుకుంటాం, ఆ రికగ్నేషన్ పోయింది అన్నప్పుడు అది ఎవరినైనా దాడి చేయడానికి, అంటే దాడి చేయటం అంటే మన మాటల ద్వారా లేకపోతే అబద్ధాలు చెప్పటము ఏదో ఒకటి చేస్తాం, అది ఏమీ జరగలేదు. ఎంత సింపుల్గా చెప్పారు. నేను తర్వాత నాకు మళ్ళీ నేను టీచింగ్ చేసేటప్పుడు కానీ నాకు ఆ విషయం అర్థమైంది, నాన్నగారు ఎంత సున్నితంగా దీన్ని డీల్ చేశారా అని చెప్పేసి. అందుకనే చాలా ఇంపార్టెంట్ మనం మాట్లాడే ముందు ఇతరులకు ఏ విధంగా చెబితే వారి జీవితాలు జీవితం యొక్క ఎదుగుదలకు సహాయపడుతుంది అని మనల్ని మనమే అడిగి ఏమొస్తుందో సమాధానం ఒక్క నిమిషం ఆగి ఆ లోపల నుంచి తీసుకుని అలా మాట్లాడాలి. ఈ విధంగా మనం మాట్లాడటం అనే దాన్ని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, హయ్యర్ కమ్యూనికేషన్లో ఇతరులను తిట్టడం కానీ లేకపోతే ఆ వ్యక్తి తప్పుగా ఉన్నాడని చెప్పడం కానీ చేయకూడదు, అది ఉండదు. మన పూర్ణాత్మ మన గురించి చెడ్డగా చెబుతుందా, ఇందాక సార్ చెప్పారు రాఘవ, మన పూర్ణాత్మ మనని ఎంతో అద్భుతంగా ప్రేమిస్తుంది, మరి అంతే కదా మనం కూడా ఇతరులను ఆ విధంగా ఉంటేనే కదా, ఎందుకంటే మనం ఇతరులతో ప్రవర్తించే తీరే మన పూర్ణాత్మ తీరు. ఒకసారి ఈ ప్రేమతత్వాన్ని ఎలా నేర్చుకోవాలి అని పూర్ణాత్మను అడిగి, అసలు భలే వండర్ఫుల్గా చెప్పింది తను, శ్రీకాంత్ సార్ నేను మాట్లాడుకుంటూ ఈ క్వశ్చన్ వేసాను, తను ఈ క్వశ్చన్ వేసినప్పుడు సమాధానం వస్తూ ఉన్నాను. ఈ సమాధానం ఏమని వచ్చిందంటే, ఫస్ట్ చెట్లను చూసి ఆనందపడు, ప్రేమించు. పక్షులు గాల్లోకి ఎగురుతుంటే దాన్ని చూసి ఆనందపడు, జంతువులు హాయిగా వాటి అంత సహస్థితిలో గెంతుతూ ఉంటే ఆనందపడు. తర్వాత మీ పక్కింటి వాళ్ళతోటి ప్రేమగా, ఇప్పుడు నువ్వు మీ ఇంటి వాళ్ళతోటి ప్రేమ, పక్కింటి వాళ్ళతోటి ప్రేమగా ఉండటం ఏంటి అని అన్నాడు. అవును కదా, మరి నీకు వాళ్ళతోటే కదా కులాయి నీళ్ళు రాలేదనో అది జరిగిందనో వాళ్ళ దుమ్ము మనలాకి వచ్చిందనో ఇవన్నీ నీకు వాళ్ళ మీద కదా ద్వేషము, ఫస్ట్ అక్కడి నుంచి ప్రేమతత్వంతో తీసుకుంటా అప్పుడు, అంటే మనకి అది ఎలా ఇది ఎలాగ ఉన్నదంటే, ఫస్ట్ ఇంటగెలిసి రచ్చగెలువ అంటే ఇక్కడ రచ్చగెలిసి ఇంటగెలువ అన్న. ఓహో, అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి అని అంటే వాళ్ళని తప్ప ఎవరినైనా ప్రేమిస్తాం, చాలా మంది ఉంటారు మా పక్కన ఉంటారే వాళ్ళని తప్ప ఎవరినైనా సరే, ఎందుకంటే అస్సలు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు మన అంత ఇదిగా ఎక్కువగా అనుకుంటున్నారు. కారణం ఏంటంటే మనం అదే చూస్తున్నాం కదా వాళ్ళల్లో, అందుకని అంతకంటే ఎక్కువ అనుకుంటారు. సో ఎప్పుడు కూడా హయ్యర్ కమ్యూనికేషన్లో పూర్ణాత్మతో ఉండే కమ్యూనికేషన్లో మనము ఎవరిని విమర్శించే పదాలు కానీ తిట్టడం కానీ ఇట్లాంటి ఏమీ ఉండవు. గుర్తుపెట్టుకోండి, ఏ విషయమైనా ప్రేమగా దయగా చెప్పాలి,
ఎప్పుడైతే అలా ప్రేమగా దయగా చెప్తామో ఎదుటి వాళ్ళు వినటానికి ప్రయత్నం చేస్తారు, కోపాన్ని ప్రదర్శించకూడదు. ఇది ఇతరులకు చెప్పే ముందు మనం ప్రేమతో అభ్యాసం చేయాలి. ఎందుకంటే ఇది ఒక రోజులో అనుకున్నంత ఇదిగా రాకపోవచ్చు. సందర్భం వచ్చేదాకా మనం చాలా ప్రేమగానే ఉన్నట్టు ఉంటుంది. సందర్భం వస్తే కదా మనలో ఉన్నటువంటి అప్పటిదాకా ఉన్న సుయోధనుడు పోయి దుర్యోధనుడు బయటకు వస్తాడు. అందుకని అది చూడాలన్నమాట. అంటే అపరిచితుడు సినిమా చూసే ఉంటారు, ఇతనిలో గనక ఆ దుర్యోధనుడు రాకుండా ఉంటే అప్పుడు విడుదల చేస్తామని చెబుతారు. ఎంతకాలం అంటే 2 సంవత్సరాలు. ఒక 2 సంవత్సరాలు రాడు, అందుకని అతన్ని విడుదల చేస్తారు. సో అట్లా మళ్ళీ సందర్భం రాగానే వస్తాడు. మనకి లాస్ట్లో ఎండింగ్లో రావటంతో ముగిస్తా. అట్లాగా ఈ ఆ 2 మనలోనే ఉంటాయి. కాబట్టి మనలో అంటే మనం ఎప్పుడు ఎలా ఎలా విషయాల మీద దృష్టి పెడతామో అలా ఆ విధంగానే మనం వాటిని చూడగలుగుతాము అన్నమాట. అందుకనే మనం గుర్తుపెట్టుకోండి, మనకి ఇష్టం లేని ఇతరుల ప్రవర్తన మీద మనం దృష్టి పెడితే వారి నుండి అలాంటి ప్రవర్తనే మళ్ళీ మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. ఇతరులు ఉన్నతమైన మార్గంలోకి రావాలి అని అంటే మీకు నచ్చిన విషయాన్ని ప్రశంసించండి. ఇతరులు మనకు నచ్చిన విషయం ఏమన్నదో చూసి దాన్ని అర్థం చేసుకోండి, దాన్ని ప్రశంసించండి. ప్రశంసకి ఎంతో శక్తి ఉంటుంది. అలా అని చెప్పేసి దాన్ని ఏమంటారు కదా, ఎక్కువగా భట్టరాజు పొగడతల అవసరం లేదు. ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు మాత్రం చెప్పవచ్చు అన్నమాట. అలాగే మనం కోరుకున్నది ఏదైనా సరే పొందాలి అంటే దాన్ని మాటల్లో తెలియజేయగలగాలి. అందుకనే మన మనము దీని గురించి రాదగిన భవిష్యత్తుని సృష్టించుకోండి అని అన్నప్పుడు ఆ విషయం గురించి మనం మాట్లాడినాం. మన పూర్ణాత్మలాగా మనం కూడా ఇతరులకు ఏదైనా వివరంగా చెప్పగలం. మనము ఇతరులతోటి మాట్లాడేటప్పుడు నా పూర్ణాత్మ నాతో ఎంత దయగా మాట్లాడుతుందో ఒకసారి గమనించుకుని మనం ఆ విధంగా వాళ్ళకి చెప్పాలి. నేను నా పూర్ణాత్మలాగా ఎలా చెప్పగలను, విషయాలను ఏ విధంగా వివరించగలను అనుకోగానే మన పూర్ణాత్మ శక్తి మన గొంతులోనికి ప్రవేశిస్తుంది. ఆ గొంతులోకి ప్రవేశించి మనం తెలియజేయాలి అనుకున్న విషయాలకు పూర్ణాత్మ శక్తి అందటంతో మన జీవితంలో మనకున్న సమతాస్థితి ప్రేమ పెరుగుతాయి. అంటే నేను నా పూర్ణాత్మలాగా ఎలా తెలియజేయగలగాలి, నేను అలా తెలియజేయగలుగుతున్నానా, సో అలా తెలియజేస్తే బాగుంటుంది అనుకుని మనం పూర్ణాత్మతో కమ్యూనికేట్ చేస్తే నీలాగా నేను తెలియజేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆ పూర్ణాత్మ యొక్క శక్తి మన గొంతులోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు మనం చెప్పే అంశాలు సమతాస్థితిలో ఉంటాయి అన్నమాట, ప్రేమ పెరుగుతుంది. అప్పుడు మన మాటల్లో ఆలోచనలో ఇతరులను శక్తివంతంగా చేయగలుగుతాం. ఇదే పూర్ణాత్మగా తెలియజేయటం అంటే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం పూర్ణాత్మగా తెలియజేయటం అంటే దాని అర్థం ఇదేనన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంతసేపు ధ్యానం చేద్దాం. అందరూ హాయిగా రిలాక్స్గా ధ్యాన స్థితిలోనికి రండి. ఒక గాఢమైన శ్వాస తీసుకుని మెల్లగా వదలండి. సార్ రామాచారి సార్ వచ్చారు, కో-హోస్ట్ చేయండి సార్. హాయిగా రిలాక్స్డ్గా మన శ్వాసను గమనిస్తూ ఒక లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదలండి. ఇలా 3 సార్లు చేయండి. ఈ పూర్ణాత్మ స్థితిలోనికి వచ్చి
మన యొక్క గొంతు ఉన్న ప్రదేశాన్ని గమనించండి. మన యొక్క పూర్ణాత్మ యొక్క శక్తి మన గొంతులోనికి వచ్చి ఆ గొంతులో ఉన్నటువంటి అణువులకి పరమాణువులకి ఆ శక్తి అందుతున్నట్టుగా అనుభూతి చెందాం. తద్వారా మనం తెలియజేయగలిగిన విషయం, మన పూర్ణాత్మలాగా ఓపెన్ గా ఉండి అక్కడంతా కాంతి ప్రసరిస్తున్నట్టుగా అనుభూతి చెందాం. అలాగే మనకుండే వాయిస్ మన పూర్ణాత్మ వాయిస్ కన్నా నెమ్మదిగా తక్కువగా ఎక్కువ రెసోనెంట్ కలిగి ఉంటుంది. మనం కూడా అదే విధంగా మనం పూర్ణాత్మలాగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఏ సమాచారాన్నైనా పూర్ణాత్మలాగానే ఆ ఉన్నత మార్గంలోనే తెలియచేస్తున్నాం. ఇలా చేయటం వల్ల మన థ్రోట్ సెంటర్ని ఓపెన్ చేయగలుగుతాం. మన పూర్ణాత్మ మనతోటి కొంచెం పెద్దగా చెప్తున్నట్టు అనుభవిస్తూ తను ఏ లక్షణాలతో చెబుతుందో ఆ పూర్ణాత్మ యొక్క అన్ని లక్షణాలను గుర్తించాడు. నీ వాయిస్ ద్వారానే గుర్తించాడు. ఇలా మన శరీరం అంతా వ్యాపించేలాగా ఆ శక్తిని ఫీల్ అవ్వండి. మీకు డివైన్ సౌండ్ వినిపిస్తుంది, దాన్ని వింటూ అది మన యొక్క పూర్ణాత్మ యొక్క శబ్దం, తను యూనివర్స్తో కలిసి చేస్తున్నటువంటి ఓంకారం. అది మన శరీరం అంతా శక్తిని నింపుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మీ వాయిస్లో ఉన్నటువంటి హై పిచ్ లో పిచ్ని గమనిస్తూ అప్ అండ్ డౌన్ చేస్తూ మీరు మాట్లాడుతున్నట్లుగా మీ మాటలు మీరు వినండి. ఎంతో అద్భుతంగా మాట్లాడుతున్నారు మాస్టర్స్. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు అంటే మీ వాయిస్ విన్న ప్రతి ఒక్కరూ మెస్మరైజ్ అవుతున్నారు. ఆ మెస్మరైజ్ అవటమే కాకుండా వాళ్ళ యొక్క జీవితంలో మార్పు రావటాన్ని వాళ్ళు అంగీకరిస్తారు. అంత అద్భుతంగా మీరు చెబుతున్నారు. మీ పదజాలమే వారిని మార్చివేస్తుంది. ఇలా మనం రోజు ఒక 5-10 నిమిషాలు ఇలా ధ్యానంలో కూర్చుని పూర్ణాత్మలాగా తెలియజేయటం ప్రాక్టీస్ చేయవచ్చు. తద్వారా మన మాటలు ఎదుటివారు వినటానికి, అలాగే మన మాటల ద్వారా వాళ్ళలో చైతన్యం రావటానికి చాలా అద్భుతంగా జరుగుతుంది. లాస్ట్ 1 మినిట్. మనలోనికి వచ్చిన మన పూర్ణాత్మ శక్తికి ధన్యవాదాలు తెలుపుదాం. Last 10 seconds.
5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు విడదీసి కళ్ళ పైన ఉంచాలి. 5, 4, 3, 2, 1, 0. ఆ పూర్ణాత్మ గొంతు మన గొంతుతో పూర్ణాత్మ యొక్క విషయాన్ని మన గొంతుతో తెలియపరిచినంత ఆనందం ఇప్పుడు మనం పొంది ఉన్నాం. అదే ఇది తోటి ఐస్ ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.